అందరికీ నమస్కారం అండి. మన ఈ కోళ్ళ పెంపకంలో కోళ్ళకు వాతం చేసింది అంటే అందరికీ తెలిసి కాళ్ళ పట్లు వస్తాయి అనుకుంటారు. నిజానికి కాళ్ళ పట్లు ఒకటే కాదండి, వాతం చేయటం వల్ల మెడ కూడా కొయ్యబారిపోయింది, మెడ భాగం కూడా కొయ్యబారిపోయేసి కోడి మెడ భాగం అటు కదిలించలేదు, ఇటు కదిలించలేదు, కిందకి వంచలేదు, పైకి కదిలించలేదు. సో ఇలాగ మెడ అనేది కదిలించలేకపోవటం, ఒకవేళ కదిలించడానికి ప్రయత్నం చేసినా కానీ, కోడి ప్రయత్నం చేసినా, మనం ఒకవేళ మెడ తిప్పడానికి ప్రయత్నం చేసినా కానీ విపరీతమైనటువంటి నొప్పి, నరాలు బాగా లాగేసినంత నొప్పిగా ఉంటుంది దానికి. సో ఇటువంటి లక్షణం కోడిలో, ఈ సమస్య కోడిలో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే కోళ్ళల్లో వాతం చేసినప్పుడు అందరూ కాళ్ళ పట్లు వచ్చినాయి అంటారు. నిజానికి కాళ్ళ పట్లు అంటే కాళ్ళు ఇలా పట్టుకుపోవటం కాదు, గట్టిగా లతుకుపోవటం కాదు. కాళ్ళ పట్లు అంటే ఏంటంటే మీకు ఎలాగంటే, మనం తెలుగులో కీళ్ళు అంటాం, ఇంగ్లీష్లో జాయింట్స్ అంటాం. జాయింట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన యొక్క ఈ చెయ్యి మణికట్టు కూడా ఒక జాయింటే. ఇప్పుడు మనకి మనుషుల విషయం కాదు కాబట్టి, కోళ్ళ విషయం కాబట్టి మోకాలు అనేది జాయింటే, పైన ఉన్నటువంటి తొంటి భాగం ఒక జాయింటే, కాలు కింద పంజా అంటాం కదా, పంజాలో ఉండేటువంటి మడెం భాగము ఒక జాయింటే, వేళ్ళు కూడా జాయింట్లే. సో ఇటువంటి జాయింట్స్ అనే విపరీతమైన నొప్పిగా ఉండటం వల్ల కోడి కదిలించలేదు, ఎత్తెత్తి నడుస్తూ ఉంటుంది నడవటానికి. సో దాన్ని మనం కోళ్ళ భాషలో కాళ్ళ పట్లు అంటాం. సో ఇటువంటి కాళ్ళ పట్లు వచ్చినప్పుడు నొప్పిగా ఉండటం, కొన్ని కొన్నిసార్లు వాపుగా ఉండటం లాంటిది మనం కోళ్ళలో గమనిస్తాం. ఇటువంటి లక్షణాలు కనుక, ఇటువంటి సమస్యలు కనుక మనం కోడిలో గమనిస్తే, మన హోమియోపతిలో ఉండేటువంటి బ్రయోనియా 200 CH అంటే 200 పొటెన్సీలో తీసుకోవాలి, దాంతోపాటు బ్రయోనియా మదర్ టించర్ కూడా తెచ్చుకోవాలి. ఈ రెండు తెచ్చుకొని బ్రయోనియా 200 పొటెన్సీ అంటే 200 పవర్లో అయితే మాత్రం ఉదయం సాయంత్రం రెండు పూట్ల నోట్లో నాలుగు మీద, వయసును బట్టి, పెద్ద కోడి అనుకోండి 5 చుక్కలు, పట అయితే 4 చుక్కలు, ఉరుగు అయితే 3 చుక్కలు, అలా నోట్లో ఉదయం సాయంత్రం వేసుకోవాలి. దాంతోపాటు మదర్ టించర్ కూడా తెచ్చుకోమన్నాను కదా. మదర్ టించర్ ఎలా వాడాలి అంటే రోజు మార్చి రోజు, సపోజ్ ఈరోజు వేసారనుకోండి మళ్ళీ రేపు వేయకూడదు, మళ్ళీ ఎల్లుండి శుభ్రంగా మదర్ టించర్ అనేది కొంచెం చేతిలో వేసుకొని ఏలు ఇలా ముంచి, మనం నూనె ఎలా రాసుకుంటాం, కొంచెం వేసుకుంటాం కదా, అలాగే కొంచెం చేతికి అద్దుకొని ఎక్కడైతే వాపు ఉందో, ఎక్కడైతే నొప్పిగా ఉందో శుభ్రంగా ఆ భాగం మీద బాగా మద్దం చేస్తే తొందరగా తగ్గిపోద్ది. రెండు రోజులకు ఒకసారి చేయాలి. అండ్ ఇక్కడ అందరికీ తెలుసు, ఒక డౌట్ వస్తుంది, కాళ్ళకైతే పోస్తామండి, మరి మెడ అనేది ఏకుంటుంది కదా, ఏక ఎలా పోస్తాం అని చెప్పి శుభ్రంగా ఏక అనేది కట్ చేయండి. ఓకేనా? ఏక కట్ చేసి కనుక మనం రాస్తే తగ్గిద్ది. ఏక కట్ చేయకుండా రాసామనుకోండి అది లోపలికి పట్టదు. సో కొన్ని కొన్నిసార్లు మనకి కోడి అందం ముఖ్యమా, కోడి రికవర్ అవడం ముఖ్యమా అంటే, నేను కోడి అందం కంటే రికవర్ అవడానికే ముంచి ప్రాధాన్యత ఇస్తాను. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. మెడ భాగం అనేది రాసుకుంటే రాసుకోవచ్చు, లేకపోతే లేదు మీ ఇష్టం. నేను ఇక్కడ ఎవరిని ఇలాగే మాత్రమే చేయండి అని చెప్పట్లేదు. ఈ విధంగా చేస్తే నేను చాలా మంచి రిజల్ట్ చూశాను, మీరు కూడా చూడండి అని చెప్పడానికి వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ అందరూ మదర్ టించర్ ఎందుకు పోయాలండి, నార్మల్ 200 పొటెన్సీలో పోయొచ్చు కదా అని డౌట్ వస్తుంది కామన్ ఇవన్నీ. సో మదర్ టించర్ అంటే ఏంటంటే, మదర్ అంటే తల్లి, మదర్ టించర్ అంటే తల్లి లాంటిది. సో ఈ 200 పొటెన్సీ అంటే 200 పవర్ కావచ్చు, లేకపోతే మన 6 పవర్ కావచ్చు, 12 పవర్ కావచ్చు, లేకపోతే 30 పవర్ కావచ్చు, 1000 పవర్ కావచ్చు, ఇవన్నీ 1000 పవర్ కావచ్చు, లేకపోతే 5000 పవర్ కావచ్చు. ఇవన్నీ ఎలాగంటే, మనం మదర్ టించర్ నుంచి వచ్చేది, ఆ మదర్ టించర్లో ఉన్నటువంటి ఆ లిక్విడ్ తీసుకొని తయారు చేసేదే పొటెన్సీ. 200 పొటెన్సీ అని, 30 పొటెన్సీ అని, 1000 పొటెన్సీ, ఇవన్నీ అలా తయారు చేసేవి. సో అన్నిటికంటే బాగా పనిచేసేది మదర్ టించర్. కానీ మదర్ టించర్స్ విపరీతంగా ఎక్కువ వాడకూడదు, దానికి కూడా చాలా లిటికేషన్, చాలా లుసుగులు ఉంటాయి దాంట్లో. మళ్ళీ అంటే లుసుగులు అంటే ఏదో తెలియదు కాదు, వాడకూడదు అని అర్థం. యూజ్ చేసుకోండి, రిజల్ట్ బాగుంటుంది. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరొక వీడియోలో మరొక మెడిసిన్ గురించి ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.